హత్యయత్నం కిక్కురమన్న టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై జరిగిన హత్యయత్నం విషయంలో తొలి రోజు ఒక రేంజ్లో మాట్లాడిన టీడీపీ నేతలు ఇప్పుడు మొహం చాటేశారు. జగన్ మీద అటాక్ విషయంలో వాళ్ళు స్పందించడానికి ముందుకు రావడం లేదు. ప్రత్యేకించి జగన్ పై జరిగింది హత్యయత్నమే అని రిమాండ్ రిపోర్టులో స్పష్టమైన నేపథ్యంలో టీడీపీ నేతలు ఈ విషయంలో అధికారికంగా స్పందించడానికి ముందుకు రావడం లేదు. జగన్ పై హత్యయత్నం అనేది కల్పితం అన్నట్లుగా తొలి రోజు విటల్ గా మాట్లాడారు టీడీపీ నేతలు. అది పబ్లిసిటీ స్టంట్ అన్నారు. ఆ తర్వాత ఏమో తాము జగన్ హత్య చేయించాలని అనుకుంటే ఇలా ఉండదు అని అన్నారు. జగన్ తాము ఖైమా ఖైమా చేసేవాళ్ళమని కూడా చెప్పుకొచ్చారు. ఈ విధంగా పచ్చి రెత్తులు తాగే రౌడీల్లో మాట్లాడారు కొందరు టీడీపీ నేతలు. అయితే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్తో ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత వచ్చింది. జగన్ హత్య చేయాలనే శ్రీనివాస్ ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేతలు కిక్కురుమనడం లేదు. ఈ వ్యవహారంపై మొదట వేరే లెవెల్లో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు శ్రీనివాసరావు తమ పార్టీ కార్యకర్త కాదు అంటూ చెప్పుకొస్తున్నారు. మొదట్లో అతను జగన్ అభిమాని అని వాదించిన వాళ్ళు ఇప్పుడు రకరకాల ఫోటోలు బయటపడేసరికి తడబడుతున్నారు. అలాగే ఇది జగన్ తన మీద తనే చేయించుకున్న అటాక్ అంటూ డొలవాదన వినిపిస్తున్నారు. ఈ డొలవాదన వినిపిస్తుంది మరెవరో కాదు, నారా లోకేషే. మరి అదే నిజమైతే నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అధికారం చేతిలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని నిరూపించవచ్చు. మంత్రి హోదాలో ఉన్న లోకేష్ అనవసరపు మాటలు మాట్లాడడానికి బదులు ఈ ఘటన మీద వాళ్ళు కోరిన విచారణ చేయించాలని తన తండ్రికి సిఫార్సు చేయవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ దీనిపై విచారణ చేయించడానికి దొంగతోంది. జగన్పై హత్యయత్నం తెలుగుదేశం పార్టీ కుట్ర అని వైసీపీ అంటున్నా కాదు అని నిరూపించుకోవడానికి ప్రతిపక్షం కోరిన విచారణ కమిటీని వేయడానికి చంద్రబాబు అనుకో ముందుకు రావడం లేదు. దీని భావం ఏమిటి?